పార్లమెంట్ ఉభయ సభలు విపక్షాల ఆందోళనతో దద్దరిల్లాయి. అదానీ గ్రూప్ పై హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదిక వ్యవహారంపై చర్చకు పట్టుబట్టాయి విపక్షాలు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టాయి. కాంగ్రెస్ సహా కొన్ని పార్టీలు ఈ విషయంపై వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. ప్రశ్నోత్తరాల సమయం చాలా ముఖ్యమైనదని, సభ్యులు ఆంతరాయం కలిగించొద్దు అని కోరారు స్పీకర్ ఓం బిర్లా. కోరినా ప్రతిపక్ష ఎంపీలు వెనక్కి తగ్గలేదు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైనా కూడా నినాదాలతో సభను హోరెత్తించారు. ఇటు రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. వాయిదా తీర్మానాలపై చర్చ జరపాల్సిందే అని ప్రతిపక్ష ఎంపీలు గట్టిగా నినాదాలు చేశారు. ఆందోళనకు దిగడంతో ఎలాంటి చర్చ లేకుండానే ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. వాయిదా తీర్మానాలపై చర్చ జరపాల్సిందే అని ప్రతిపక్ష ఎంపీలు గట్టిగా నినాదాలు చేశారు. ఆందోళనకు దిగడంతో ఎలాంటి చర్చ లేకుండానే ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. माननीय सदस्यगण,